ఈ నెల 20వ తేదీన అమలాపురంలో జరగబోయే శెట్టిపల్లిజ కార్తీక సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చిన యువ నాయకులు వాసనశెట్టి సుభాష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వాసనశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరగబోయే శెట్టిపల్లిజ కార్తీక సమారాధన విజయవంతం చేయాలని శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసనశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శెట్టిపల్లిజ కార్తీక సమారాధన కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వచ్చి శెట్టిపల్లిజ ఐక్యత చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసనశెట్టి సత్యం, దంగేటి వీర వెంకట సత్యనారాయణ, గొబ్బల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖున కోనసీమ వ్యాప్తంగా శెట్టిపల్లిజ వన సమారాధన అనేది జరుగుకోవడం జరుగుతుంది. దానికి అధిక సంఖ్యలో శెట్టిపల్లిజ సోదరులు, శెట్టిపల్లిజ యువత అందరూ పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఆ రోజు సుమారు 30,000 నుంచి 50,000 వరకు శెట్టిపల్లిజ సోదరులు, సోదరిమణులు అందరూ వస్తారని ఆశిస్తూ ఉన్నాం. దీని లక్ష్యం ఒకటే, ఐక్యత చాటుకోవడమే దీని లక్ష్యం, దీని యొక్క లక్ష్యం. అలాగే పెద్దల సూచనలు తీసుకుంటూ సూచనల మేరకు కులాభివృద్ధి కోసం ఏం చేయాలనేది కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మరి కులాలకు అతీతంగా శెట్టిపల్లిజ సోదరుల్ని అందరిని ఆహ్వానించడం అది శుభ పరిణామం. ఈరోజు అందరూ అన్ని కులాలు కూడా ఆహ్వానిస్తూ కొన్ని కొన్ని బ్యానర్లు చూస్తూ ఉన్నాం. ఇదంతా శుభ పరిణామం. మరి వాళ్ళని ఆహ్వానించడం మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ చిన్న కొన్ని విపత్తులు జరిగాయి, అలాగే కొన్ని అపశృతులు జరిగాయి, అన్నీ అధిగమించుకుని అందరం కూడా ఐకమత్యంతో ఒక కుటుంబం లాగా ఎక్కడైతే మన కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపం బాడిన తర్వాత సత్తమ్మ తల్లిగుడి వద్ద ఏదైతే ఈ వేదిక ఉందో అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ ఒక అన్న సమారాధన. అలాగే వేలాదిగా ఈ యొక్క అన్న సమారాధనకి శెట్టిపల్లిజ సోదరి సోదరమణులు అందరూ ఇచ్చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఆ అన్న సమారాధనకి క్రమశిక్షణ పాటిస్తూ సైలెన్సర్లు ఎవరు చెప్పకుండా, అదేవిధంగా డీజేలు అనేటటువంటి ఏం పెట్టకుండా పోలీస్ వారికి సహకరిస్తూ శాంతియుతంగా క్రమశిక్షణగా మరి ఆ ఒక్క ప్రదేశానికి మన అమలాపురంలో జరగబోయే వన సమారాధన ప్రదేశానికి శాంతియుతంగా రావాలి అని అనేది మాత్రం ముఖ్యమైన విషయం. అది అందరూ పాటించవలసిన మస్ట్ అండ్ షుడ్ నియమం అది. అదేవిధంగా మరి ప్రెస్ వారు, పోలీస్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా మీ అందరి సహకారం కూడా మాకు కావాలని కోరుకుంటాం. వన సమారాధన జరిగే స్థలం దగ్గరికి వచ్చి మేము మీకు ఏం కావాల్సినా సరే మేము అండ ఉంటామన్నా మీకు ఒక పార్కింగ్ పరంగా ఇక్కడ ఆ చుట్టూ ఉన్న ఎక్కువ కాపులు ఉన్న ఏరియా ఎక్కువది, ఒక పార్కింగ్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ స్వచ్ఛందంగా మాకు ఆహ్వానం పలుకుతూ ఫిక్సీలు పెట్టారు. ఇది చాలా శుభ పరిణామం. ఏంటంటే శిటిబలిజాలుగా చేసుకున్న ఇతర కులాల నుంచి కూడా మాకు అంత ఆత్మీయంగా మమ్మల్ని పలకరించి మా దగ్గరికి వచ్చి ఇలా చేస్తున్నాను దాని మీద మేము చాలా సంతోషంగా చాలా ఇదిగా ఉన్నామండి. ఆ విషయంలో మాత్రం చాలా మంచి సుభాష్ గారు మా టీం అంతా కూడా అక్కడ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. భవిష్యత్ కార్యక్రమం ఏంటి అనేది ఆ రోజున తెలియజేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైతే శెట్టిపల్లి కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.